సార్, ఈ మధ్యకాలంలో చూస్తుంటే అంటే విజయాంతని గారి కూతురు అంటే డిప్రెషన్కి కారణం వల్ల చనిపోయారని మనం వార్తలలో విన్నాం కదా సార్, అంటే మీరు మీ ఒపీనియన్ దాని మీద మీ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నారు, అసలు రీజన్ ఏంటి? యాక్చువల్గా జనరల్గా ఒక హ్యాపీ ఫ్యామిలీకి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ది సొల్యూషన్ హ్యాపీ ఫ్యామిలీకి ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా మన సినిమాలే తీసుకుందాం, ఈ సినిమా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళ మీద కూడా పడుతుంది. మనం ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒక్కసారి అయినా ఫ్యామిలీతో కూర్చొని భోజనం చేయాలి, ఫ్యామిలీతో కూర్చొని సరదాగా మాట్లాడాలి, వేరే థర్డ్ పర్సన్ ఉండకూడదు. అంటే మన ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీయే. ఈ డిస్కషన్లో కష్ట సుఖాలు పిల్లలు తండ్రితో చెప్పాలి, తండ్రి కూడా తల్లి కూడా వాళ్ళే ఫీల్ అవుతున్నారు పిల్లలతో ఏజ్ ప్రకారం. అంటే పిల్లలు ఎదిగేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రకరకమైన డౌట్స్ వస్తాయి, రకరకమైన ఫీలింగ్స్ వస్తాయి. ఇది ఒకటి. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పిల్లలు ఎదిగేటప్పుడు ఆ పిల్లలకి అది చూపించకూడదు. పిల్లలకి అది అనవసరం. వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళని బాగా వాళ్ళని పెంచాలి, వాళ్ళకి బాగా ఇవ్వాల్సింది ఇవ్వాలి. వాళ్ళకి కష్టాలు గొడవలు అవి చూపించకూడదు. అది వాళ్ళు వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది, డిప్రెషన్కి వెళ్ళిపోతారు, భయం వస్తుంది, ఇదేంటి అమ్మా నాన్న ఇలా గొడవ చేస్తున్నారు, అయ్యో ఏంటి అని కొన్ని ఇంట్లో కొడతారు. సో ఇలాంటిదన్నీ పిల్లలకి రాకూడదు. అంటే ఏజ్ని బట్టి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత టీనేజ్ క్రాస్ అయిన తర్వాత వాళ్ళకు ధైర్యం వస్తుంది, వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళు కూడా చూస్తారు. సో ఇవన్నీ జరిగేది ఏంటంటే, ఒకటి ఇది ఒక అంటే నెగ్లిజెన్స్ అని చెప్పొచ్చు. ఇంకోటి మా ఎడ్యుకేషన్, అంటే నేను ఆ ర్యాంక్ సంపాదించుకోలేకపోయాను, నన్ను మిగతా వాళ్ళు గైల్ చేస్తున్నారు, నేను ఆ బెంచ్లో వాళ్ళతో పాటు నేను కూర్చోలేను, నాకు ఆ పర్టిక్యులర్ పొజిషన్ నాకు రాదు ఇంకా అని డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్కి ఏంటంటే తల్లిదండ్రులే కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆ ఫీలింగ్ తీసుకురాకుండా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఓదార్చి, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఇప్పుడు ఏంటి ఇది లేదు నెక్స్ట్ అది అలా చేద్దాం, ఆ విధంగా వాళ్ళని ఏంటంటే చేస్తే పిల్లలు డెఫినెట్లీ వాళ్ళు కొంచెం ఇది అవుతారు. లేకపోతే ఎప్పుడైతే వాళ్ళ అవుట్లెట్ లేదో, ఇంకా బయట వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ బయట అందరూ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. సో ఇది వన్ పార్ట్. మీకు అసలు ఏం జరిగింది నాకు తెలియదు. అంటే కొన్ని ఏమో లవ్ ఫెయిలియర్స్ ఉంటాయి, దాని అది మనం ఇంకేం చేయలేం. ఆ లవ్ ఫెయిలియర్ గురించి అందుకే చెప్తున్నాను, వీక్లీ వన్స్ అందరూ కూర్చోవాలి, ఫ్యామిలీ డిస్కస్ చేయాలి. ఒక లెవెల్లో ఈరోజు పేరెంట్స్తో పిల్లలు అంటే ఒక లవ్ అఫేర్ ఉంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను ఇలా అనుకుంటున్నాను అని అభిప్రాయం తీసుకోవడం కూడా తప్పులేదు ఓపెన్గా. ఎందుకంటే పిల్లలు ఈరోజు పేరెంట్స్ కన్నా ఈరోజు ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత నెట్ వచ్చిన తర్వాత మోర్ నాలెడ్జ్ ఉంది. సో దే నో బెటర్ దెన్ ది పేరెంట్స్. మా టైంలో ఏంటంటే అది లేవు కాబట్టి మేమంతా పేరెంట్స్ చెప్పింది విన్నాం. ఈరోజు అలా కాదు, మా పిల్లలు ఏంటి వాళ్ళు మాకు చెప్తున్నారు, మీకు తెలుసా ప్రపంచంలో ఇది ఉంది, మీకు తెలుసా ఇది ఉంది అంటున్నారు, మాకు తెలియదు అది. సో దే ఆర్ వాళ్ళని మనం మిస్అండర్స్టాండ్ చేయకూడదు, అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సో ఆ విధంగా ఒక కనెక్టివిటీ వచ్చి ఫ్రెండ్లీ ఫీలింగ్ రావాలి. మదర్ ఫాదర్ పిల్లలు అంటే ఫ్రెండ్లీగా ఉండాలి, అంతేగాని అంటే మర్యాద ఉండాలి, బట్ రిలేషన్షిప్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో దట్ విల్ మేక్ అ ఫ్యామిలీ వెరీ గుడ్ అండ్ సమ్ టైమ్ బ్యాడ్ లక్. నిజంగా విజయాంటనికి ఇది జరగడం నిజంగా చాలా దురదృష్టం. ఎందుకంటే మామూలుగా తల్లిదండ్రులు పోతేనే అది చాలా అంటే అది వెళ్ళాల్సి ట్రాన్సిట్లో జరగాలి, బట్ పిల్లలు అలా చనిపోవడం యాక్సిడెంట్ కానీ సూసైడ్ కానీ వెళ్తే నిజంగా బాధకరమైన విషయం అండి. ఆయన ఫ్యామిలీకి నా కండోలెన్సెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.